ఆఫ్ఘనిస్తాన్ గత 4 దశాబ్దాల నుంచి అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. దేనికోసమైతే ఈ 4 దశాబ్దాల కాలం ఒకరినొకరు చంపుకున్నారో అది ఎవరికీ దక్కలేదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రాజులు భారతదేశంతో సహా చాలా రాజ్యాలను పరిపాలించారు. అలాంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చాలా దిగజారింది. అసలు ఈ గొడవకు 2 రాజకీయ పార్టీలు కారణం. 1973 వరకు ఆఫ్ఘనిస్తాన్ ఒక రాజు పరిపాలనలో ఉండేది. ఆయన పేరు జాహీర్ షా. ఇతను 1933 నుంచి ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నారు. ఆ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా చాలా బాగుండేది. ప్రజలు సుఖంగా జీవించేవారు. ఇన్ని సంవత్సరాలు ఒకరే పరిపాలిస్తుంటే క్రింద ఉన్నవారు సైలెంట్గా ఉంటారా? ఉండరు కదా. రాజుగారి కుటుంబంలోని ఒకతను అధికారులు అందరినీ తన వైపు తిప్పుకొని రాజుని అధికారం నుంచి తొలగించాడు. అతని పేరు దావుద్ ఖాన్. రాజుగారు అతను చేసిన పనికి ఏమీ చేయలేదు, ఎందుకంటే అధికారులు మొత్తం దావుద్ ఖాన్కు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. దావుద్ ఖాన్ అధికారంలోకి రాగానే ఎప్పటి నుంచో కొనసాగుతున్న రాజుగారి పరిపాలనా విధానాన్ని తొలగించి రాజకీయ పార్టీల పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. తనకు తానుగా ఆఫ్ఘనిస్తాన్ మొదటి ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నాడు. అతను ఆఫ్ఘనిస్తాన్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, కానీ అపోజిషన్ పార్టీ వారు తాను చేసే సంస్కరణను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆ వ్యతిరేకత చాలా ఎక్కువైంది. ఇది ఇలా ఉండగా అపోజిషన్ పార్టీకి చెందిన ఒక పెద్ద లీడర్ని ఎవరు హత్య చేశారు. ఆ హత్య ప్రెసిడెంట్ చేయించాడని అపోజిషన్ పార్టీ వారు బాగా నిరసనలు చేశారు. గొడవలు చేయిస్తున్న వారిని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ జైల్లో వేయించింది. దానివల్ల గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. అపోజిషన్ పార్టీ వారు తమకు అనుకూలంగా ఉన్న మిలిటరీ అధికారుల సహాయంతో ప్రెసిడెంట్ని, వారి కుటుంబ సభ్యులని హత్య చేయించారు. దీంతో అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది 1978 జరిగింది. ఆ అపోజిషన్ పార్టీ పేరు పీపుల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. గవర్నమెంట్కి ఎదురు తిరిగే వారందరినీ చంపేసేవారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయుధాలతో దాడులు చేయడం కొంతమంది మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న పార్టీలో కొంతమంది నాయకుల మధ్య అధికార విషయంలో అంతర్గత విభేదాలు వచ్చాయి. పార్టీ 2 గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూప్కి చెందిన లీడర్ని మరొక గ్రూప్ హత్య చేయించింది. మిగిలింది ఒక గ్రూప్కు చెందిన లీడర్ మాత్రమే. ఆ లీడర్ యుఎస్ఏకి అనుకూలంగా ఉండేవాడు. ఆ కాలంలో సోవియట్ యూనియన్కి యుఎస్ఏకి మధ్య కోల్డ్ వార్ జరుగుతుండేది. కోల్డ్ వార్ అంటే ఏంటో చెప్తాను. అప్పట్లో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధం చేసుకుంటున్న దేశాలకు ఒకదానికి యుఎస్ఏ, మరొక దానికి సోవియట్ యూనియన్ సపోర్ట్ ఇచ్చేది. సపోర్ట్ అంటే ఆయుధాలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం. సోవియట్ యూనియన్, యుఎస్ఏ సపోర్ట్ మాత్రమే ఇచ్చేవి, డైరెక్ట్గా యుద్ధం చేసుకునేవి కావు. దీనినే కోల్డ్ వార్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో మిగిలి ఉన్న లీడర్ యుఎస్ఏకి అనుకూలంగా ఉండే అతను. సోవియట్ యూనియన్కి దగ్గరగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏకి దగ్గరవుతుంటే సోవియట్ యూనియన్ చూస్తూ ఊరుకోకుండా తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్లోకి పంపించి యుఎస్ఏకి అనుకూలంగా ఉన్న లీడర్ని చంపి తనకు ఫేవర్గా ఉన్న ఒక అతనిని 1979 ప్రెసిడెంట్గా పెట్టింది. యుఎస్ఏకి అనుకూలంగా ఉన్న దేశంలోకి మిలిటరీని పంపిస్తే యుఎస్ఏ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. యుఎస్ఏ చేయగలిగేవన్నీ చేసింది. యుఎన్ఓ ద్వారా సోవియట్ యూనియన్ మీద ఆంక్షలు విధించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకి డబ్బులని, ట్రైనింగ్ని, ఆయుధాలని పాకిస్తాన్ చేత ఇప్పించింది. ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ స్టేబుల్ అయిన తర్వాత సోవియట్ యూనియన్ తమ మిలిటరీని వెనక్కి రప్పించాలనుకుంది. కానీ నిరసనకారుల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో సోవియట్ యూనియన్ మిలిటరీ దాదాపు 9 సంవత్సరాలు నిరసనకారులతో పోరాడాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్కి చెందిన సైనికులు ఎక్కువగానే చనిపోయారు. చాలా డబ్బు ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు భరించలేక సోవియట్ యూనియన్ 1987 ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేమిటంటే, మా మిలిటరీని వెనక్కి రప్పిస్తున్నాము, ఇక నుంచి నిరసనకారులతో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ పోరాడాలి. అనౌన్స్మెంట్ ప్రకారం 1989 కల్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ మిలిటరీ మొత్తం వెనక్కి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన నిరసనకారులు ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో పోరాడటం మొదలుపెట్టారు. ఈ నిరసనకారులని ముజాహిద్దీన్ గ్రూప్స్ అంటారు. ముజాహిద్దీన్ గ్రూప్స్ ఏర్పడడానికి కారణం సంస్కరణలు చేయకపోవడం, కరప్షన్ ఎక్కువగా పెరుగుతుండడం, ప్రభుత్వ వ్యతిరేకులను ప్రభుత్వమే చంపుతుండడం, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని నడుపుతుండడం. వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడడం కోసం ముజాహిద్దీన్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. ముజాహిద్దీన్ గ్రూప్స్కి డబ్బులు, ట్రైనింగ్, ఆయుధాలు పాకిస్తాన్ నుండి వచ్చేవి. పాకిస్తాన్కి యుఎస్ఏ నుంచి డబ్బులు వచ్చేవి. యుఎస్ఏకి లాభం ఏమిటంటే, సోవియట్ యూనియన్కి అనుకూలంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ను దింపేసి యుఎస్ఏకి ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ని తీసుకురావడం. ముజాహిద్దీన్ గ్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో బాగా పోరాటం చేసి 1992 ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ దించారు. ముజాహిద్దీన్ గ్రూప్కి అధికారం వచ్చింది. అధికారం విషయంలో మళ్ళీ ఈ ముజాహిద్దీన్ గ్రూప్ వర్గాలుగా విడిపోయింది. 1992 నుంచి 96 వరకు వాళ్లలో వాళ్లే అధికారం కోసం చంపుకున్నారు. అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేది లేకుండా పోయింది. ఈ గొడవలన్నింటినీ ఆపేసి శాంతిని నెలకొల్పాలని ఒకతను అనుకున్నాడు.
అతని పేరు ముల్లా మొహమ్మద్ ఉమర్. 50 మందితో కలిసి ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్ పేరే తాలిబాన్. కొన్ని రోజుల్లోనే ఆ గ్రూప్ లో చాలా మంది చేరారు. ముజాహిద్దీన్ గ్రూప్ తో పోరాడటం మొదలుపెట్టారు. 1996 కల్లా ఆఫ్ఘనిస్తాన్ ని అధికారంలోకి తెచ్చుకున్నారు. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ లు పరిపాలించారు. తాలిబాన్ ల పరిపాలనా రూల్ చాలా కఠినంగా ఉండేవి. ఆడవారు బుర్కా వేసుకోవాలి, ఆడవారు చదువుకోకూడదు, ఆడవారు బయటకు వస్తే కుటుంబంలోని మగవారితోనే రావాలి, ఆడవారు ఉద్యోగం చేయకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, ఎంటర్టైన్మెంట్ ని బ్యాన్ చేశారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, పత్రికలలో రాయకూడదు, ఎలక్షన్స్ ఉండేవి కాదు, కఠినమైన రూల్స్ ఉండేవి. తప్పు చేసిన వారిని శిక్ష విధించడానికి భారతదేశంలో ఐపీసీ ఎలా ఉందో వాళ్ళకి షరియాలా అలా ఉంది. ఐపీసీలో ఉన్న శిక్షలు బ్రిటిషర్ల నుంచి వస్తే షరియాలాలో ఉన్న శిక్షలు ఇస్లాం రిలీజియన్ నుంచి వచ్చాయి. చిన్న చిన్న తప్పులను చేసిన ప్రజలందరి మధ్యలో కొరడాతో కొడతారు, దొంగతనం చేసిన వారి చేతులు నరుకుతారు, అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని రాళ్లతో కొట్టి చంపుతారు, పెద్ద తప్పు చేసిన వారిని బహిరంగంగా ఉరితీస్తారు. ఇలాంటి కఠినమైన రూల్స్ చాలా ఉన్నాయి. తాలిబన్ల పరిపాలనకు వ్యతిరేకంగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఎవరైనా లీడర్ ప్రజల మధ్యలో వచ్చినప్పుడు సూసైడర్ బాంబర్ వెళ్లి పీల్చుకునేవారు. దాని వల్ల లీడర్ తో పాటు సామాన్య జనం చనిపోయేవారు. ఇలాంటి సంఘటనలు రోజుకు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ లో బ్రతకలేక వేరే దేశాలకు వలసపోయేవారు. 2001లో అల్ఖైదా అనే ఉగ్రవాద సంస్థకి చెందిన ఉసామా బిన్ లాడెన్ కొన్ని ఏరోప్లేన్స్ ని హైజాక్ చేయించి అమెరికా మీద దాడి చేయించాడు. అమెరికా ఇన్వెస్టిగేషన్ లో అల్ఖైదా ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుందని, వారికి షెల్టర్ తాలిబన్లు ఇస్తున్నారని తేలింది. అమెరికా ఉసామా బిన్ లాడెన్ తమకు అప్పగించమని తాలిబన్లను అడిగింది. అందుకు తాలిబన్లు ఒప్పుకోలేదు. అమెరికా తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్కి పంపించి తాలిబన్ల మీద అల్ఖైదా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ దాడులకు భయపడి చాలా మంది తాలిబన్లు పాకిస్తాన్లకు వెళ్లి తలదాచుకున్నారు. అమెరికా కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పరిపాలనను తొలగించి 2001లో డెమోక్రటిక్ గవర్నమెంట్ ని స్థాపించింది. 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కి సహాయం చేస్తూ వచ్చింది. ఈ 20 సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్ కొంత అభివృద్ధి చెందింది, ప్రజలు స్వేచ్ఛగా జీవించారు. 20 సంవత్సరాలు తాలిబన్లు పాకిస్తాన్ లో తలదాచుకున్నారు. తాలిబన్లకి షెల్టర్ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ కు లాభం ఏమిటంటే, తాలిబన్లు పాకిస్తాన్ చెప్పింది వింటారు. ఇన్ని రోజులు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పాకిస్తాన్ ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చింది. అది పాకిస్తాన్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో తమకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ రావాలని పాకిస్తాన్ అనుకుంది. తాలిబన్లకి పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్న వీడియోస్ బయటకు వచ్చాయి, కానీ పాకిస్తాన్ దీన్ని ఒప్పుకోలేదు. అందుకే ప్రపంచ దేశాలు ఏం చేయలేకపోతున్నాయి. బోర్డర్ క్రాస్ చేసేటప్పుడు ఆఫ్ఘన్ గవర్నమెంట్ తాలిబన్లను పట్టుకోవచ్చు కదా అని సందేహం రావచ్చు, కానీ పట్టుకోలేరు. ఎందుకంటే చాలా మంది బోర్డర్ క్రాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చెక్ చేయడం ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి సాధ్యం కాదు. మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రజలు ఎలా వెళ్లి వస్తుంటారో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ లో అలానే ఉంటుంది. గన్ పట్టుకుంటే తాలిబన్లు, గన్ పట్టుకోకపోతే సామాన్య ప్రజలు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు అంత సులభంగా ఎలా స్వాధీనం చేసుకున్నారు? అమెరికా తన బలగాలను ఎందుకు వెనక్కి రప్పించింది? ఇండియన్ ఆర్మీ తాలిబన్లతో పోరాడితే ఏమవుతుంది? ఇలాంటి విషయాలు తర్వాతి వీడియోలో చెబుతాను. మన దేశంలో అధికారం కోసం మాటలతో తిట్టుకుంటారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ఒకరినొకరు చంపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.